టపాసులను పేల్చుట వలన కలిగే ఈ హానిని ఆపేందుకు హిందూ జనజాగృతి సమితి తరఫున కరపత్రములను పంచుట, ప్రకటనలనిచ్చుట, విద్యాలయాలు, మహావిద్యాలయాలలో ప్రబోధనలను చేయడము మొదలగు మాధ్యమముల ద్వారా జాగృతి చేస్తున్నది. ఇప్పుడు చూద్దాం, జాగృతి చేయడము వలన లభించిన విజయములకు కొన్ని ఉదాహరణలు. మహారాష్ట్రలో టపాసులను తయారు చేసే కంపెనీలు దేవతల చిత్రములున్న టపాసులను తయారు చేయకూడదని నిర్ణయించాయి. ఇందూరు అంటే నిజామాబాద్లో 50% ప్రజలు లక్ష్మీదేవత చిత్రములున్న టపాకాయలను పేల్చడాన్ని ఆపేశారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో టపాకాయల ముఖ్య పంపిణీదారులైన శ్రీ అనంత కామత్ గారు దేవతల చిత్రములున్న టపాకాయలను అమ్మకూడదని నిర్ణయించారు. మంగళూరులోని అనేక టపాకాయల పంపిణీదారులు దేవతల చిత్రములున్న టపాకాయలను అమ్మకూడదని నిర్ణయించారు. కర్ణాటకలోని ఒక ఉచ్చ మాధ్యమిక విద్యాలయమునకు చెందిన 1600 మంది విద్యార్థులు టపాసులను కాల్చకూడదని నిశ్చయించుకొన్నారు. మీరు కూడా సమితి చేస్తున్న ఈ ఆందోళనములో చేతులు కలపండి. అందుకొరకు దేవతా చిత్రములున్న టపాసులను తయారు చేసేవారు, అమ్మేవారు మరియు కాల్చే వ్యక్తుల మీద ధార్మిక భావనలకు ఇబ్బంది కలిగించినందుకు గాను IPC 295A చట్టబద్ధముగా పోరాటము చేయడానికి సన్నిధులు కండి. టపాసులను కాల్చకుండా ఉండేందుకు ప్రబోధనలు చేయండి. టపాసుల దుష్పరిణామాలను గ్రహించి టపాసులను కాల్చడముపై నిషేధము కోరండి. అధిక సమాచారము కొరకు సంప్రదించండి 99510222282. మా సంకేతస్థల చిరునామము www.hindujagruti.org.